విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ కు మద్దతు తెలుపుతూ ఆనంద్ సోదరి యలమంచిలి మున్సిపల్ చైర్మన్ విశాఖ డైరీ డైరెక్టర్ పిల్ల రమాకుమారి జీవీఎంసీ 59వ వార్డులో ఇంటింటా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. మండు టెండలు సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున మహిళలు రమాకుమారి వెంట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక 59వ వార్డు కార్పొరేటర్ వైసీపీ నేత పుర్రే సురేష్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం ఘనంగా జరిగింది. ఈ ప్రచారంలో రమాకుమారి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటుముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. 59వ వార్డులో ఇప్పటికే 3 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టారని, ఎమ్మెల్యేగా గెలిపించినట్లయితే మరెన్నో అభివృద్ది కార్యక్రమాలు చేయడానికి ఆనంద్ కృషి చేస్తారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో 59వ వార్డు ఇన్ఛార్జి పుర్రే సురేష్, వార్డు అధ్యక్షులు రేవల్ల సత్యనారాయణ, క్లస్టర్ 2 మండల అధ్యక్షులు అంగా రాంప్రసాద్, దుర్గారావు, ఎంబీ గిరి, అమరావతి సంపత్, బుల్లిరాము, జి సుందర్రావు, వైసీపీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అర్ధరాత్రిరొచ్చి కష్టమన్నా గాని ఆగకుండా వస్తాడు నేనున్నానా గనగారి నోళ్ళ మీద చేయి పడ్డది అంటే సింహగిరి నరసింహుడై వస్తాడు అంతే. గసగస మునకాల చూస్తే ఉర్రకాల ఆనందన్నున్నడు నిర్పేదల వెనకాల చీకటి చెదరాల బతుకులు వెలుగాల ఆనందన్నో గెలుపుత రాతలు మారాల. పొటెత్తి కదిలింది పొటెత్తి కదిలిందే పొటెత్తి కదిలిందిర పశ్చిమ జనసంద్రం ఆనందన్నొస్తే ఎనలేని ఆనందం విశాఖ పశ్చిమాన జరుగుతుంది.